చేయాలనే వాదన ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా వినిపిస్తా ఉంది. తెలంగాణకు ఏమీ ఇవ్వని ఉత్తపుణ్యాన్ని, అంటే తెలంగాణకు ఏమి ఇవ్వని బీజేపీకి ఉత్తపుణ్యానికి ఎందుకు ఓటేయాలని ప్రజలు అనుకుంటా ఉన్నారు. బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? మెడికల్ కాలేజీల్లో, నర్సింగ్ కాలేజీల్లో, నవోదయ విద్యాలయాల్లో, జాతీయ ప్రాజెక్టులో, మిషన్ భగీరథకు నీళ్ళు అందించడంలో, మిషన్ కాకతీయకు ఒక్క పైస అందించడంలో బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపించింది మన రాష్ట్రం మీద. అందువల్ల ఈ ఉత్త మాటలు బీజేపీకి ఉత్త చేతులే చూపించాలని, బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ బీజేపీల అపవిత్ర బంధాన్ని కూడా ప్రజలు గుర్తించారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ మీద ఏ ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు, మహిళలు, అవ్వాతాతలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించబోతా ఉన్నారు. ఎందుకంటే రైతులకు కేసీఆర్ ఇచ్చిందే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, పుట్ల కొద్ది వడ్లు కేసీఆర్ హయాంలో బండాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పుట్టడు కష్టాలు మొదలైనవి. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు, కాంగ్రెస్ హయాంలో పుట్టడు కష్టాలు. కాంగ్రెస్ వచ్చినాక కరెంటు మోటార్లు గాలితే రైతుల మీద ఒక్కొక్కసారి 10,000 రూపాయలు భారం పడుతుంది. కాంగ్రెస్ వచ్చినాక దొంగ రాత్రి కరెంటు కోసం చీకట్లో పడిగాపులు గాయాల్సి వస్తుంది. వడ్లు అమ్ముడు పోక రోజుల తరబడి కల్లాల్లో రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. నీళ్లు రాక పంటలు ఎండిపోయిన పరిస్థితి. అందువల్ల పుట్టెడు కష్టాలు పెట్టిన కాంగ్రెస్ కు చుక్కలు చూపించాలని వాళ్ళు రైతులు నిర్ణయించుకున్నారు. మార్కెట్లో వడ్లకు తరుగు పెడుతున్నారు. ఏ మార్కెట్లో పోయినా సంచికి 3 కిలోలు తరుగు పెడుతున్నారు. వడ్లల్లో తరుగు పెడుతున్న కాంగ్రెస్ కు రేపు ఓట్లల్లో తరుగు పెట్టాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. మహిళలకు నెలకు 2,500 ఇస్తాన్న కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 5 నెలలకు గాను 12,500 రూపాయలు బాకీ పడ్డది. అందుకే మహిళలు నిర్ణయించుకున్నారు, 12,500 ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీకి మా మహిళల ఓటు అడిగే అర్హత ఉంటుంది. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. దావఖానకు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది. కేసీఆర్ గారి 5 ఏళ్ల హయాంలో ప్రతిరోజు త్రాగునీరు వచ్చినాయి. కాంగ్రెస్ 5 నెలల హయాంలో త్రాగునీటి సరఫరాలో కటకట. త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అందువల్ల మహిళలు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. అవ్వాతాతలు 200 పెన్షన్ను 2,000 చేసింటూ మన కేసీఆర్, కానీ 4,000 ఇస్తామని అరిచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ ఇవాళ అవ్వాతాతల్ని మోసం చేసింది. ఆ ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా సకాలంలో అందించడం లేదు. నెలాఖరు దాకా ఆసరా పెన్షన్ రావడం లేదు. అందువల్ల అవ్వాతాతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తమ ఓటుతో గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. అయితే ఈ రెండు పార్టీలు బోగస్ సర్వేలతోని బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని విశ్వ ప్రయత్నాలు చేసినారు. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల ఆదరణను ఆపలేకపోయారు. కేసీఆర్ గారికి ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతం జరిపారు, ఆదరణ ఇచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా ఈ 2 రోజులు గట్టిగా కష్టపడి పనిచేయాలని, ఈ 2 రోజులు కాంగ్రెస్ బీజేపీలు ప్రలోభాలకు గురి చేస్తాయి, డబ్బులు పంచుతారు, మద్యం పంచుతారు, దాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని, సీ విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్లు చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను పిలుపునిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ 2 రోజులు రాత్రింబవళ్లు కష్టపడాలి.